హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాన పరిషత్ శ్రీకాకుళం డిస్టిక్ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటారు శ్రీకాకుళం డిస్టిక్స్ వాళ్ళు డిస్టిక్ వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అయితే చూస్తాం ఇప్పుడు రేడియోగ్రాఫర్ ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియను అటెండర్ ఆప్తమాలిస్ట్కి అసిస్టెంట్ ఆ జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటరు ఇలా అన్ని పడాయి అన్నమాట పోస్టులు వచ్చేసి ల్యాబ్ టెక్నీషియను పది ఉన్నాయి ఫార్మసిస్ట్ పన్నెండు ఉన్నాయి రేడియోగ్రాఫర్ నాలుగు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ ఒకటి ఉంది ఆప్తమాలిక్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి ఆడియోమెట్రిషియన్ రెండు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి ఆఫీస్ ఆరు ఉన్నాయి పోస్ట్ మార్టం అసిస్టెంట్ రెండు ఉన్నాయి వచ్చేసి స్టార్ట్ డేటు ట్వంటీ నవంబర్ లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ నైన్త్ నవంబర్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫోర్టీన్త్ జనవరి లోపల వస్తుంది ఎవరన్నా ఇంకా అప్లై చేసుకోకుంటే కన్నా తప్పకుండా అప్లై చేసుకోండి వితౌట్ ఎగ్జామ్ ఓన్లీ మెరిట్ బేసిస్ తీస్తారు మెరిట్ ఎలాగంటే ఇప్పుడు అది కూడా చూద్దాం మెరిట్ అనేది మీకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కదా దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా వీళ్ళు సెవెంటీ ఫైవ్ మార్క్స్ బేస్ మీదే తీసుకుంటారు అనమాట హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కన్వర్ట్ చేసి ఆ సెవెంటీ ఫైవ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది బేస్ చేసుకుంటారు ఇది వచ్చేసి మీకు ఎప్పుడు మీరు ప్రీవియస్గా టూ థౌజండ్ టెన్ అలా పాస్ అయితే కదా టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ బట్టి టెన్ మార్క్స్ అనేటివి మీకు యాడ్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా పాస్ అయిన దానిలో బేస్ చేసుకొని మీకు వాళ్ళు ఈ టెన్ మార్క్స్ అనేది ఇస్తారు ఎందుకంటే పాత వాళ్ళు పాస్ అయిన వాళ్ళకు వాళ్ళకు కొన్ని అడ్వాంటేజ్ ఇవ్వాలని ఇది చేస్తున్నారు అనమాట ఒకవేళ మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ పాస్ అయితే మీకు సెవెన్ మార్క్స్ అనేటివి వస్తాయి అలా మార్క్స్ ప్రతి ఇయర్కి వన్ మార్క్ యాడ్ చేస్తూ వస్తారు మీ క్వాలిఫికేషన్ ఏజ్ని బట్టి ఎప్పుడు పాస్ అయినది బట్టి అదనమాట చాలా ఈజీగానే జాబ్ వస్తుంది ఎందుకంటే పాత ప్రీవియస్గా పాస్ అయింటే కన్నా వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అందరూ పే చేయాలి ఇది వచ్చేసి డీడీ తీయాలి ప్రతి ఒక్కరు డీడీ తీసి వాళ్ళ వాళ్ళకు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి డీడీ వచ్చేసి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ శ్రీకాకుళం పేరు మీద తీయాలి ప్రతి పోస్టుకు మీరు క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అయితే కదా ప్రతిదానికి హండ్రెడ్ రూపీస్ డీడీ సపరేట్గా పే చేసి ప్రతి దానికి అప్లికేషన్ సపరేట్గా పెట్టాలన్నమాట ఇది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా ఆ ల్యాండ్లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ఇది ఇక్కడ అక్కడ దాన్ని కాల్ చేయండి అలాగే టైమింగ్స్ వచ్చేసి ట్వంతి నైన్ టు టెన్ థర్టీ నుండి ఫైవ్ పిఎం లోపల ఇవ్వాలి ఇది వాళ్ళ టైమింగ్స్ పీరియడ్ ఆ టైమింగ్స్లోనే మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాలి అప్లికేషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట నోటిఫికేషన్లోనే ఉంటుంది అప్లికేషన్ కింద మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అలాగే అప్లికేషన్ ఉంటుంది అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీరు అప్లై చేసుకోండి డిడి అటాచ్ చేసి అంతే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియకుండా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ